జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏమీ పతివ్రత కాదు, ఆయన శాపాలకు మట్టి కొట్టుకుపోవడానికంటూ సెటైర్ వేశారు. ఇసుక దీక్షలు చంద్రబాబు పవన్ కాకుండా ఇంకెవరు చేసినా ప్రజలు నమ్ముతారని చెప్పారు. పవన్ చంద్రబాబు చేతిలో పావు మాత్రమే అని కామెంట్ చేశారు పేర్ని నాని. రాష్ట్ర మంత్రి పేర్ని నాని ప్రస్తుతం తిరుపతి వచ్చారు. మీరు తిరుమల దర్శనానికి వచ్చారు, అటువైపు రాష్ట్రంలో ఇసుక కొరత మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష ప్రారంభించారు కొద్దిసేపటి క్రితం, ఏమని చెప్తారు? 2 మాసాల ముందు స్పందించుంటే, 3 మాసాల ముందు దీక్ష చేస్తుంటే నిజంగా జెన్యున్గా భవన నిర్మాణ కార్మికుల కోసం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. ఇవాళ చేసేది ఆయన చేసేదంతా కూడా రాజకీయ దీక్ష, కేవలం రాజకీయ మైలేజీ స్కోరింగ్ కోసం, లేదా జనం కోసం నేను కూర్చున్నానని చెప్పుకోవటం కోసం. భవిష్యత్తులో రేపు మళ్ళీ ఓట్లు అడుక్కునేప్పుడు మీకోసం నేను దీక్ష చేశానని చెప్పని చెప్పడం కోసం తప్పితే రెండోది కాదు. మోరోవర్ ఇంకెవరైనా చేసినా సహజ ధర్మం ఉంటుంది, ఇంకే రాజకీయ నాయకుడు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాకుండా కమ్యూనిస్టులో ఇంకోళ్ళో చేసుంటే దానికి అర్థం పరమార్థం ఉంటుంది, వాళ్ళకి అర్హత కూడా ఉంటుంది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి బోర్డులో ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయలని ఇష్టానుసారం ఎదేర్చిగా తమ రాజకీయ అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం వాడేసుకుని, వేజ్ బోర్డులో భవన నిర్మాణ కార్మికులు ఉండాల్సినటువంటి బోర్డులో ఉండాల్సిన డబ్బులన్నీ కైంకర్యం చేసి ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి, ఆనాడు భవన నిర్మాణ కార్మికులకు అంటే ఏమాత్రం గుర్తింపు లేకుండా వీరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇవాళ అధికారం పోయిన తర్వాత వారి ఇసుక కొరత వచ్చింది, నది వల్ల లేకపోతే వరదల వల్ల ఇసుక కొరత వస్తే దాన్ని ముసలి కన్నీరు కార్చే పరిస్థితులు. అధికారం ఉన్నప్పుడేమో భవన నిర్మాణ కార్మికుల యొక్క నిధినంతా లూటీ చేసి ఇవాళ ముసలి కన్నీరు కారుస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారేమో తన రాజకీయ అవసరాల కోసం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రెండు రాజకీయ కోణంలో వచ్చేటువంటి ఉద్యమాలు వాళ్ళిద్దరు చేసినవి కూడా రాజకీయ కార్యక్రమాలు. బేసిక్గా పవన్ కళ్యాణ్ మరొకవైపు తెలుగు భాష మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు, తెలుగు భాషకు అన్యాయం చేస్తే మట్టి కొట్టుకుపోతారని మిమ్మల్ని ఆయన శపిస్తూ ఉన్నారు, ఆ శాపాన్ని ఎంతవరకు మీరు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు హితం కోరేటువంటి ఈ సమాజం ఏమైపోయినా పర్లేదు, రాష్ట్ర రాజకీయాలు ఏమైనా పర్లేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉంటే చాలనుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ నాయుడు గారు రాజకీయ ప్రతిపత్ అనుకుంటున్నారు. ఆయన శపిస్తే వెంటనే మనకి పురాణాల్లో ప్రతిపత్తులు శపిస్తే ఎవరైనా కాలిబూడిద అయిపోయే పరిస్థితులు ఉండే, ఆయన ఏమనుకుంటున్నారు అంటే రాజకీయ ప్రతిపత్త అనుకుంటున్నారు పవన్ నాయుడు గారు. ఆయన రాజకీయ ప్రతిపత్త కాదనేది ఆయనకి తెలుసు, ఆయనకి అంత పని పైకి అనుకునే ఆ మత్తులో ఉంటున్నారు. కాబట్టి ఆయన ఏం రాజకీయ ప్రతిపత్త కాదు, ఆయన శాపం పెట్టంగానే మేమందరం మట్టి కొట్టుకుపోతాకి నువ్వెన్ని శాపనాలు 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా శాపనాద్దారు, నోటికి అద్దు అదుపు లేనటువంటి పదజాలంతో తిట్టినా ఈ ప్రజలు మీ మాటలను ఏమాత్రం కూడా లక్ష్య పెట్టే పరిస్థితి లేకుండా, వాస్తవంగా చిరంజీవి గారి తమ్ముడు పేరుతో సినిమాల్లోకి వచ్చి సినిమా అవకాశాలు పొంది, చిరంజీవి గారి ఫ్యాన్స్ చూడబట్టి ఒక నటుడిగా ఉన్న స్థిరపడి ఈ రోజుకి కూడా చిరంజీవి గారి పేరు చెప్పుకోలేనటువంటి, పేరు చెప్పడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిత్వం నీది. అది ఇటువంటి అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి పవన్ నాయుడు గారు రాజకీయ ప్రాతిపత్యం ఎంత శాతం ఏ మేరకు ఉందో ప్రజలందరికీ తెలుసు, కాబట్టి ఆయన పెట్టిన శాపాలు గాలికెళ్ళే పరిస్థితి అయితే మాకు వచ్చిన నష్టం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా దృష్టి తీసే మాటలుగానే ఉంటాయి. అది మొత్తంగా మంత్రి పేరిన అని ఒక విధంగా పవన్ కళ్యాణ్ పైన చాలా ఘాటుగానే కామెంట్ చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆయనేమీ రాజకీయ పతివ్రత కాదు, ఆయన పతివ్రత అయి ఉంటే ఆయన ఇచ్చే శాపాలు వేసే శాపాలు మాకు వర్తిస్తాయి, కానీ రాజకీయ పతివ్రత కాని వ్యక్తి మాకు ఎన్ని శాపాలు వేసినా కూడా అవన్నీ ఆశీర్వాదాలు అవుతాయి అనేది మంత్రి పేరిన అని చెప్తున్నమాట. కెమెరా పర్సన్ జగదీష్తో కలిసి అశోక్ టీవీ 9 తిరుపతి నుంచి.